ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి రాజకీయ కురువృద్ధుడు కొనిజేటి రోసయ్య కన్నుమూశారు. ఈ ఉదయం ఇంట్లో పల్స్ పడిపోవడంతో కుటుంబ సభ్యులు ఆయనను నగరంలోని స్టార్ ఆసుపత్రిలో చేర్పించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆయన తుదిశ్వాస వదిలారు. రాజకీయాల్లో విశేష అనుభవాన్ని గడించిన రోసయ్య 1933 జూలై 4 గుంటూరు జిల్లా వేమూరులో జన్మించారు. గుంటూరు హిందూ కళాశాలలో కామర్స్ పూర్తి చేశారు. 1968 తొలిసారిగా శాసన మండలికి ఎన్నికైన రోసయ్య ప్రముఖ స్వాతంత్ర్య యోధుడు, కర్షక నాయకుడు, ఎన్జీ రంగా శిష్యులు. నిడుబ్రోలలో రాజకీయ పాఠాలు నేర్చుకున్నారు. కాంగ్రెస్ పార్టీ తరపున 1968, 1974, 1980లలో శాసన మండలి సభ్యునిగా ఎన్నికయ్యారు. కాంగ్రెస్ సీఎంలందరి వద్ద పలు కీలకమైన శాఖల బాధ్యతలు నిర్వర్తించారు. 2004, 2009 కాలంలో 12వ శాసనసభకు చీరాల అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఎన్నికయ్యారు. 2009 ఎన్నికల ముందు ప్రత్యక్ష ఎన్నికలలో పోటీ చేయకుండా ఎమ్మెల్సీగా కొనసాగారు. రోసయ్య నిర్వర్తించిన మంత్రిత్వ శాఖలు 1979 టంగుటూరి అంజయ్య ప్రభుత్వంలో రవాణా, గృహ నిర్మాణం, వాణిజ్య పన్నుల శాఖలు, 1982 కోట్ల విజయభాస్కర్ రెడ్డి ప్రభుత్వంలో హోంశాఖ, 1989 మర్రి చెన్నారెడ్డి ప్రభుత్వంలో ఆర్థిక రవాణా, విద్యుత్ శాఖలు, 1991 నేదురుమల్లి జనార్దన్ రెడ్డి ప్రభుత్వంలో ఆర్థిక, ఆరోగ్య, విద్య, విద్యుత్ శాఖలు, 1992 కోట్ల విజయభాస్కర్ రెడ్డి ప్రభుత్వంలో ఆర్థిక, ఆరోగ్య, విద్య, విద్యుత్ శాఖలు, 2004, 2009 వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వంలో ఆర్థిక మంత్రిగా బాధ్యతలు, 1995, 1997 మధ్య కాలంలో ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా పనిచేశారు. 1998 నరసారావుపేట నియోజకవర్గం నుంచి లోక్సభకు ఎన్నికయ్యారు. 15 సార్లు రాష్ట్ర బడ్జెట్ను ప్రవేశపెట్టిన ఘనత. ఉమ్మడి రాష్ట్రంలో సుదీర్ఘకాలం పాటు ఆర్థిక మంత్రిగా పనిచేశారు. 2009-10 బడ్జెట్తో కలిపి మొత్తం 15 సార్లు రాష్ట్ర బడ్జెట్ను ప్రవేశపెట్టిన ఘనత ఆయనకే దక్కుతుంది. ఇందులో చివరి 7 సార్లు వరుసగా బడ్జెట్ ప్రవేశపెట్టడం విశేషం. బడ్జెట్ కూర్పులో రోసయ్య ఘనాపాటిగా పేరు పొందారు. వైఎస్ రాజశేఖర రెడ్డి హెలికాప్టర్ ప్రమాదంలో మృతి చెందడంతో 2009 సెప్టెంబర్ 3 రోసయ్య ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. 14 నెలలు అధికారంలో కొనసాగిన అనంతరం 2010 నవంబర్ 24 తన పదవికి రాజీనామా చేశారు. 2011 ఆగస్టు 31 తమిళనాడు రాష్ట్ర గవర్నర్గా బాధ్యతలు చేపట్టి 2016 ఆగస్టు 30 సేవలు అందించారు. 1933 జూలై 4 గుంటూరు జిల్లా వేమూరు గ్రామంలో జన్మించారు. గుంటూరు హిందూ కళాశాలలో కామర్స్ అభ్యసించారు. ఆయన కాంగ్రెస్ పార్టీ తరపున 1968, 1974, 1980లలో శాసన మండలి సభ్యునిగా ఎన్నికయ్యారు. తొలిసారిగా మర్రి చెన్నారెడ్డి ప్రభుత్వంలో రోడ్డు రహదారుల శాఖ, రవాణా శాఖల మంత్రిగా. హాయ్, దిస్ ఇస్ తమన్. హాయ్, దిస్ ఇస్ శ్రద్ధా దాస్. హాయ్, ఐ యామ్ ప్రియదర్శి. నేను మీ ఆది. హాయ్, ఐ యామ్ కశిష్ బోరా. హాయ్, నేను మీ శ్రీ విష్ణు. హాయ్, దిస్ ఇస్ ఆదిత్య. హాయ్, దిస్ ఇస్ నాగాన్వేష్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సోషల్ పోస్ట్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సోషల్ పోస్ట్. ప్లీజ్ సబ్స్క్రైబ్ సోషల్ పోస్ట్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సోషల్ పోస్ట్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సోషల్ పోస్ట్.